బెర్ముడా ట్రయాంగిల్ అక్కడ వింతలు విడ్డూరాలు గురించి ఎన్నో కథలు వింటుంటాం. ఇట్లాంటివి కొన్ని కొన్ని ప్రాంతాలు ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని అవి మూఢనమ్మకాల లేకపోతే వాస్తవమా దాని వెనకాల ఉన్న కారణాలు పరిశోధనలు కందనటువంటి కొన్ని ఉంటుంటాయి. అందులో కీలకమైనటువంటిది అస్సాంలోని జతింగా అనే ప్రాంతంలో బోరైల్ కొండల్లో ప్రతి ఏడాది వేల కొద్ది పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయంట. వచ్చి వాటంతట అవి అక్కడ ఆ గోడలకు గుద్దుకుని చచ్చిపోతుంటాయంట. దాని మిస్టరీ తేల్చడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఈ రోజు వరకు కూడా తేలలేదు. రాత్రి 7 నుంచి 10 గంటల్లోపే అవి ఇలా చనిపోతాయట. వేగంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి కొండలకు కానీ స్తంభాలకు కానీ ఢీ కొట్టుకుని మరీ చచ్చిపోతూ ఉంటాయని 1910 సంవత్సరంలో బయటపడితే ఇప్పటిదాకా అది కారణం ఏంటన్నది కనుక్కోలేకపోయారు. అందుకనే పక్షుల్ని యువతలకు రానియకుండా చూసేటువంటి ప్రక్రియ వరకే తీసుకొస్తున్నారు. అలాగే ఇప్పుడు స్కాట్లాండ్లో ఒక కీలకమైనటువంటి కుక్కల ఆత్మహత్యల ప్రాంతం ఒకటి ఉందట. డంబర్టాన్ సిటీలోని ఓవర్టౌన్ బ్రిడ్జ్ దగ్గర ప్రతి ఏడాది కుక్కల ఆత్మహత్య చేసుకుంటాయంట. 1950లో ఈ విషయం బయటపడితే ఇప్పటికి కూడా అది ఎందుకు అనేది తేల్చలేకపోయారు. అక్కడ ఓవర్టౌన్ బ్రిడ్జ్ దాకా వచ్చినటువంటి తర్వాత అక్కడ కిందకి 50 అడుగులు ఉంటుందట. కుక్కల్ని తీసుకుని వస్తే ఒక్కసారిగా అక్కడికి వచ్చాక దూకేస్తుండే అట. ఈవెన్ కారులో కూర్చుని ఉంటే కూడా అక్కడ ఏ టాయిలెట్కు ఆపారు అంటే కనుక అందులో నుంచి వాళ్ళ పెంపుడు కుక్కలు కూడా దూకేసి చచ్చిపోయినటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయంట. ఇప్పటికీ కనీసం 50,000కి పైగా ఇలా మరణించినాయట అక్కడ. దీంతో అక్కడ బోర్డు పెట్టి ఆపద్దు అని చెప్తున్నారు. దీనికి ఒక కథ కూడా ఇక సాధారణంగా ఉంటాయి కదా, 30 ఏళ్లకి భర్త లేకుండా గడిపిన ఒక ఆవిడ పెంపుడు కుక్కతో సహా బ్రిడ్జిపై నుండి దూకి చనిపోతే అప్పటి నుండి జరుగుతుంది అన్నటువంటి ప్రచారం ఉందన్నమాట.